కటోరా లేదా కటీరా సాధారణంగా మనకు సుగంధి డ్రింక్స్ జ్యూస్ షాపుల్లో ఎక్కువగా కనిపించే పేరు కానీ మనలో చాలామందికి దీని గురించి పెద్దగా తెలియదు నిజానికి కటోరాని ఎక్కువగా ఆయుర్వేద మెడిసిన్స్లోనూ కాస్మోటిక్ ఇండస్ట్రీ అండ్ ఫుడ్ అండ్ డ్రింక్స్ ఇండస్ట్రీలో ఎక్కువగా వాడుతుంటారు అలాగే మనకి గాంధు లడ్డు పేరుతో కటోరా అనేది చాలా ఫేమస్ కటోరాలో కాల్షియం మెగ్నీషియం అదేవిధంగా ప్రోటీన్ అనేవి సమృద్ధ స్థాయిలో ఉంటాయి నిజానికి కటోరా అనేది ఒక చెట్ నుంచి వచ్చే గమ్ దీనిని మన ఇండియాలో కాశ్మీర్లో ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నారు ఇక ఇరాన్లోను అదేవిధంగా ఈస్ట్ ఏషియాలో ఈ కటోరా అనేది చాలా బాగా ఫేమస్ ఇక కటోరా హెల్త్ బెనిఫిట్స్ వచ్చేసరికి వేసవి తాపాన్ని వడదెబ్బ నుంచి ఉపశమనం కోసం కటోరాని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు అందుకే మనకి సమ్మర్ సీజన్లో కటోరా అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంటుంది కటోరా మన శరీరంలో వేడిని తగ్గించి మన బాడీని కూల్ చేయడంలో ఒక దివ్య ఔషధంలా పనిచేస్తుంది అదేవిధంగా యాంటీఏజింగ్ స్కిన్ కేర్ కటోరాలో సజసిద్ధమైన యాంటీ ఏజింగ్ లక్షణాలు ఉంటాయి అందుకే దీనిని ఎక్కువగా కాస్మెటిక్ రంగంలో ఉపయోగిస్తున్నారు మనం కనుక ప్రతిరోజు కటోరా తీసుకున్నట్లయితే వయసు పెరగడం వల్ల వచ్చే ముడతలు కానీ లేదంటే ఆ స్కిన్ ఫేడ్ అవడం కానీ తగ్గుతుంది అదేవిధంగా డ్రై స్కిన్ని మృదువుగా చేయడంలోనూ కటోరా చాలా బాగా పనిచేస్తుంది ఇక మగవారి కోసం మగవారిలో శృంగార భరిత ప్రాబ్లమ్స్ కోసం అంటే శ్రీర్ఘ స్ఖలనం కావచ్చు నైట్ డిశ్చార్జ్ లాంటి సమస్యలను నివారించడంలో కటోరా మొదటి స్థానంలో ఉంటుంది నిజానికి మగవారికి సంబంధించిన ఆయుర్వేద మెడిసిన్స్లో కటోరాని చాలా ఎక్కువగా ఉపయోగిస్తుంటారు అంతేకాకుండా ఎక్కువసేపు శృంగారం చేయాలనుకునే వారు సైతం కటోరాని ఉపయోగించుకోవచ్చు ఇక ఆడవారి కోసం ఆడవారిలో ముఖ్యంగా అమ్మాయిల్లో వాళ్ళ బ్రెస్ట్ సైజ్ పెరుగుదారుల కోసం కటోరా చాలా బాగా ఉపయోగపడుతుంది ఛాతీ సైజుని పెంచుకోవాలనుకునే మహిళలు పాలతో పాటును వీటిని తీసుకోవడం ద్వారా వాళ్ళ యొక్క ఛాత్య సైజ్ అనేది పెంచుకోవచ్చు అలాగే ప్రెగ్నెన్సీ మహిళలకు కటోరా చాలా బాగా ఉపయోగపడుతుంది ముఖ్యంగా డెలివరీ అయిన మహిళలకు గాంధు లడ్డూ పేరుతో ఈ కటోర లడ్డూలను ఇస్తూ ఉంటారు సిజరైన్ చేయించుకున్న వాళ్ళకి కటోరా అనేక విధాలుగా ఉపయోగపడుతుందని సైంటిఫిక్గా ప్రూవ్ అయింది ఇక ఇమ్యూనిటీ సిస్టమ్ కటోర మన బాడీలో వ్యాధి నిరోధక శక్తిని పెంచడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది మనం కనుక ప్రతిరోజు కటోర తీసుకున్నట్లయితే మన బాడీలో ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది బాగా డెవలప్ అవుతుంది ఇక మూత్ర సంబంధ వ్యాధులు ముఖ్యంగా మూత్రాన్ని కంట్రోల్ చేసుకోలేని వాళ్ళకి కటోర అనేది ఒక దివ్య ఔషధంలో పనిచేస్తుంది కటోర అనేది ప్రతిరోజు తీసుకోవడం వల్ల మన మైండ్లో కెమికల్స్ రియాక్షన్స్ జరిగి దానివల్ల బ్లాడర్ కంట్రోల్ చేసుకునే క్యాపబిలిటీ అనేది మనకు పెరుగుతుంది ఇవే కాకుండా కటోర గుండె కొట్టుకునే వేగాన్ని నియంత్రిస్తుంది అదేవిధంగా నోటిలో వచ్చే ఆల్సర్స్ని తగ్గించడంలోనూ ట్యూబర్స్ని తగ్గించడంలోనూ కటోర ముఖ్య భూమిక పోషిస్తుంది ఈ కటోరాని ఉపయోగించుకోవాలనుకునే వాళ్ళు ముందు రోజు రాత్రి దానిని నీళ్ళలో నానబెట్టవలసి ఉంటుంది అప్పుడు మాత్రమే ఆ కొటోర అనేది మనం డ్రింక్ చేయగలిగిన విధంగా తయారవుతుంది లేదంటే అది ఒక స్టోన్స్ లాగా ఉంటుంది అదేవిధంగా మనం కటోరాని పాలల్లో పొడి కింద చేసి ఉపయోగించుకోవచ్చు